नॉट लेवल వేరా దదర మనుషులు మూసి ఏ సంబంధం కనబడుతుంది దదర జన్నల ఆ ఇట్లే సంబంధం కనబడుతుంది ఎవరుద ఏ సాయి నీ జన్న కొని బడింగ్ పెట్టిరా నీ జన్న తీసుకుంటాడు జమా జన్నర్ గిచ్చి సాయి పార్ల జై జనసేన ఈ రోజు మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావమై 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పాలకొండ నియోజకవర్గం వేరగట్ట మండలం గడగం గ్రామంలో జెండా ఆవిష్కరణతో పాటుగా మరి ఈ రోజు ఇంటింటికి జనసేన పార్టీ యొక్క మానిఫెస్టో మరియు జనసేన యొక్క సిద్ధాంతాలను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జనసేన పార్టీని పెట్టారు దేనికోసం పార్టీ పెట్టారు అనే ప్రచారం కూడా ఈ యొక్క గడగం గ్రామంలో చేయబడుతుంది అలాగే ఇంటింటికి జనసేన గుర్తు గాజు గ్లాసుని మరియు వృద్ధులకి పండ్ల పంపిణీ కూడా ఈ గడగం గ్రామ జన సైనికులు యువత పెద్దలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మమ్మల్ని ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అలాగే పవన్ కళ్యాణ్ గారు కేవలం రైతుల్ని విద్యార్థులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ పెట్టడం జరిగింది ఎందుకంటే రైతులు ప్రతి ఒక్క పార్టీ కూడా రైతుల్ని మోసం చేస్తుంది రైతే రాజు అని చెప్పేసి అంటున్నారు రైట్ లేడు అలాంటి నాయకుల దగ్గర డిగ్రీ చదువుకున్న మేధావులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా 2024లో జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్క రైతు యువత పెద్దలు అందరూ కూడా కృషి చేయాలి ఎందుకంటే ఈరోజు మచిలీపట్నం మీటింగ్ చూస్తే తండోపతండాలుగా పూల వర్షం ఒక వర్షం పడినా అంత వర్షం పడదు పవన్ కళ్యాణ్ గారి పైన ప్రేమను అంతగా చూపిస్తున్నారు మరి మార్పుకి ఇదే శ్రీకారము కాబట్టి ధైర్యంగా ముందడుగు ప్రతి ఒక్క రైతు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి అలాగే గ్రామంలో పెద్దలు దీని బాధ్యత భుజానికి ఎత్తుకొని యువతకు అండగా నిలబడి వారి యొక్క భవిష్యత్తు కోసము మీరు అందరూ కూడా ముందుకు రావాలని అందరినీ కోరుకుంటున్నాం జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై హింద్.